ఇండస్ట్రీలో కొన్ని సినిమాల వల్ల నటీనటుల మధ్య స్నేహం పెరిగితే మరికొన్ని సినిమాల వల్ల ఉన్న ఫ్రెండ్షిప్ కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది. కలిసి పనిచేసిన చోట అవమానస్పర్ధలు గొడవలు సర్వసాధారణం. కానీ ఆ గొడవలు పెద్దగా అయితేనే జీవితాంతం మాట్లాడుకోకుండా కలుసుకోకుండా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే అలాంటి గొడవలు జరగటం వల్లనే టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్, ఒకప్పటి హీరోయిన్ ప్రస్తుత మంత్రి రోజా గత 25 ఏళ్లుగా మాట్లాడుకోవటం లేదట. వీరిద్దరి మధ్య అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఎందుకు ఇప్పటికీ మాట్లాడుకోవటం లేదు అనేది చూస్తే రోజా హీరోయిన్గా తన భర్త సెల్వం అని దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా చిన్నరాయుడు అనే సినిమా చేయాలని అనుకున్నారట. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. అయితే అదే కథతో విక్టరీ వెంకటేష్ హీరోగా విజయశాంతి హీరోయిన్గా సినిమా చేశారు. ఈ సినిమా విడుదలైన తర్వాత చూసిన రోజా వెంకటేష్పై ఫైర్ అయ్యారట. తనతో చేయాల్సిన సినిమాను విజయశాంతితో ఎందుకు చేశారంటూ నిలదీసిందట. దాంతో వెంకటేష్ అందులో తన ప్రమేయం ఏమీ లేదని దర్శక నిర్మాతలు చెప్పిందే తాను చేశానని సమాధానం ఇచ్చారు. ఆ గొడవకు అక్కడితో ఫుల్ స్టాప్ పడింది. ఆ తర్వాత రోజా హీరోయిన్గా వెంకటేష్ హీరోగా పోకిరి రాజా అనే సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాను షూటింగ్ కోసం రోజాను ముంబైకి రప్పించి ఓ హోటల్లో ఉంచారట. కానీ 3 రోజులైనా షూటింగ్కు పిలవలేదు. దాంతో రోజా తన బర్త్డే ఉందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిందట. కానీ ఆ తర్వాత మళ్ళీ రోజాను ముంబైకి పిలిపించి ఆమెపై తీయాల్సిన సీన్లన్నీ తీశారు. ఈ సినిమా పూర్తయింది కానీ ఆ తర్వాత రోజా వెంకటేష్తో సినిమాలు చేయలేదు. అప్పటి నుండే వీరిద్దరి మధ్య మాటలు లేవని టాక్ వినిపిస్తోంది. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్కి లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సుగమ్య శంకర్, మిస్ సౌత్ ఇండియా 2020. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికి నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఇస్ యువర్ ఆల్ సిబ్లింగ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.